ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. హబకుకు 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయిండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానాన్ని హబక్కుకు రాస్తా ఉన్నాడు. నిజంగా హబక్కుకు ఒక మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి. అతని భక్తిలో ఉంటున్నటువంటి నిర్ణయాన్ని, అతని భక్తిలో ఉంటున్నటువంటి ఒక విశిష్టతను ఇక్కడ అతను రాశాడు. ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు పూయకుండిన, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు ఇవ్వకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎటువంటి నష్టాలే వచ్చినా, ఎటువంటి కరువు కాటకాలు అతడు ఎదుర్కొన్నా, అతడు ఏమంటున్నాడంటే, నేను ఏమాత్రం కూడా దేవుణ్ణి యందు ఆనందించే విషయంలో, నా రక్షణకర్త అయిన దేవుని స్తుతించే విషయంలో నేను వెనుకంజ వేయను. నా పరిస్థితి దిగజారిపోయినా, నా చేతికి మరి రావాల్సినటువంటి ఆదాయం రాకపోయినా, చేనిలోని పంట పైరుకు రాకపోయినా, మరి అంజూరపు చెట్లు కాయలు ఇవ్వకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలాలు ఇవ్వకపోయినా, ఈ విధంగా మరి ఎటువంటి కష్ట నష్ట పరిస్థితులు నాకు ఎదురైనా నేను నా దేవుని యందు ఆనందిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున నీవు నేను పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా మనకు ఎదురవుతుంటున్నటువంటి శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో మరి దేవుణ్ణి సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ విధంగా స్తుతిస్తున్నామో, మన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వ్యాధి సంభవించినప్పుడు, ఆవేదనలు ఎదురవుతున్నప్పుడు, కరువు కాటకాలు మన కుటుంబంలో సంభవించినప్పుడు, నిజంగా సమృద్ధిలో సుఖములో దేవుణ్ణి సంతోషంగా స్తుతించినట్లుగానే కష్టంలో కూడా మనం స్తుతించగలుగుతున్నామా, ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, హబక్కుకు ఒక మంచి మరి భక్తి కలిగినటువంటి దైవజనుడు. అతను ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితులు చిన్న భిన్నమైపోయిన దేవునికి నన్ను ఏమాత్రం కూడా దూరం చేయలేవు అన్నటువంటి మరి నిర్ధారణ అతడి వాక్యం ద్వారా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా హబక్కుకు వలె మనం కూడా ఎటువంటి కష్ట పరిస్థితులు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి భయంకరమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, మరి ఈదలేనటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమాత్రం కూడా మనం వెనుకంచ వేయడానికి వీల్లేదు. దేవుణ్ణిలో ఆనందించే విషయంలో ఏమాత్రం కూడా మనము తప్పిపోవడానికి వీల్లేదు అని ఉదయకాల సమయం నా దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే పలుమార్లు మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. మరి యోబు నిజంగా అతనిలో ఉంటున్న విశిష్టత ఇంతంత కాదు. అందుకనే ఎన్నిసార్లు ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నా మరి మన జీవితం ఏదో ఒక విధంగా ఆయనతో ముడిపడే ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, యోబు కూడా తన కష్ట పరిస్థితుల్లో సుఖాన్ని అనుభవించినప్పుడు ఏ విధంగా దేవుని స్తుతించాడో, అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాడో, అన్నీ కోల్పోయిన తర్వాత చివరికి అతని శరీరంలో భయంకరమైనటువంటి కురుపులు, వేదన, వ్యాధి మరి అతడు అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ విధంగా అతడు దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునికి నైవేద్యం అర్పించే విషయంలో అతడు ఏమాత్రం కూడా తప్పిపోలేదు. కాబట్టి రెండంతలుగా దీవెన పొందాడు. ప్రియదేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో నీవు కష్టాన్ని ఎదుర్కొంటున్నా, నిజంగా నీ జీవితంలో అనుకోని విధంగా విపత్తులు, అనుకోని విధంగా నష్టాలు, మరి అనుకోని సంఘటనలు నిన్ను దుఃఖాక్రాంతులుగా చేసి నిన్ను మరి అవమానానికి దిగజార్చినటువంటి పరిస్థితులు లేమి మరి నువ్వు అనుభవిస్తున్నా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీవు ఏమాత్రం కూడా వెనకంచి వేయడానికి వీల్లేదు. ప్రియదేవుని బిడ్డ, మన కుటుంబ పరిస్థితులు, దేవుడు, రెండింటిని కూడా మనం ముడి చేయడానికి వీల్లేదు. ప్రియదేవుని బిడ్డ, కుటుంబ పరిస్థితులు కుటుంబ పరిస్థితులే, దేవుని స్థానం దేవునికే మనం ఇవ్వాలి. నిజంగా మన జీవితంలో మన కుటుంబ పరిస్థితులు బాగుంటే దేవుడి దగ్గర మనం సంతోషంగా ఆరాధించడం, మన కుటుంబ పరిస్థితుల్లో మన యొక్క వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు సంతోషంగా ఉంటే అప్పుడు సంతోషంగా ఆయన సన్నిధిలో ఆనందించి, ఒకవేళ మన కష్టాలు, మనకు వ్యతిరేకతలు, మనకు నిందలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం సనుక్కుంటూ మరి సంశయాలతో ఆయన సన్నిధానానికి వస్తే ఏమాత్రం కూడా దేవుని యొక్క దీవెన మనము పొందలేము. ప్రియదేవుని బిడ్డ, అందుకనే ఉదయకాల సమయంలో మనం చక్కగా
ఈ హబక్కు వలె, యోబు వలె, యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె, మరి శద్రక్ మేషక్ అబెద్నగోల వలె ఇంకా ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది భక్తులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారు వెనుకంజ వేయలేదు. నిజంగా దేవుణ్ణిలో శ్రమలో కూడా వారు ఆనందించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం శ్రమలో కూడా ఆనందించే వారంగా కనబడాలి. అదే మన దేవుడు మన నుండి కోరుతున్నాడు. నిజంగా శ్రమల్లో కూడా నువ్వు ఆనందించే వ్యక్తివైతే, శ్రమల్లో కూడా ఆయనను ఆరాధించే విషయంలో భక్తి, ఏ భక్తి అయితే నీకు సమృద్ధిలో ఉందో అదే భక్తి కష్ట సమయంలో కూడా నువ్వు చూపించగలిగితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూస్తావు. తదుపరి వాక్యాల్లో మనం చదివినట్లయితే, ఆయన నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, తప్పకుండా ఈ విధంగా శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో కూడా దేవుణ్ణి విడువక ఆయన నువ్వు ఆరాధన చేయగలిగితే తప్పకుండా ఉన్నతమైన శిఖరాలు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. యోసేపును ఆశీర్వదించినట్లు, దావీదును ఆశీర్వదించినట్లు, యోబును రెండంతలుగా దీవించినట్లు ప్రియదేవుని బిడ్డ ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఎటువంటి పరిస్థితి అయినా, కష్టమైనా, నష్టమైనా, లేమి అయినా, సమృద్ధి అయినా, సుఖమైనా, దుఃఖమైన, ఎటువంటి పరిస్థితిలో కూడా నీవు దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికే ఇవ్వగలిగితే ఆయన ఆరాధించే విషయంలో, ఆయనలో ఆనందించే విషయంలో సంతోషమైనా ఆనందించాలి, శ్రమైనా ఆనందించాలి, కష్టమైనా ఆనందించాలి, మరి లాభమైనా ఆనందించాలి. ఈ విధంగా మనం ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆ భక్తుల వలె ఉన్నతమైన శిఖరాల్లో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఈ అనుభవంలోనికి వద్దాం. హబక్కు వలె మనం కూడా, నాకు అన్ని కలిగి ఉన్నా పర్వాలేదు, దేవుడు నా నుంచి అన్ని తీసివేసినా పర్వాలేదు, నా దేవుణ్ణి నేను విడవను, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, నా కుటుంబ పరిస్థితులు నన్ను ఏమాత్రం కూడా నా దేవునికి నన్ను దూరం చేయలేవు అని నువ్వు ఒక స్థిరమైన తీర్మానం చేసుకోగలిగితే ఈ దినాన తప్పక దేవుని యొక్క బలమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, యుదయకాల సమయంన అయ్యా చక్కటి ధైర్యంతో కూడిన మాటలు మాకు చెప్పారయ్యా. హబక్కు వలె మేము కూడా ప్రభా అయ్యా అంజూరపు చెట్టు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలాలు ఇవ్వకపోయినా, అంజూరపు చెట్లు కాయలు ఇవ్వకపోయినా, ఇదిగో ప్రభా అయ్యా చేన్లోని పైరు మరి చేతికి రాకపోయినా, ఇదిగో ప్రభా అయ్యా నాయన ఏది ఏమైనా నేను యెహోవా యందు ఆనందిస్తానన్నట్లుగా మేము కూడా ప్రభా మా కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధిలో, దుఃఖములో, ఆవేదనలో, శ్రమల్లో, శోధనలో, నిందల్లో, అవమానాల్లో ప్రభా అయ్యా నిన్నే మేము ఆరాధిస్తామని, నీలో మేము ఆనందిస్తామని ఒక స్థిర నిర్ణయం అయ్యా మేమందరం తీసుకోవడానికి మీరు సహాయం చేయండి. అయ్యా ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక చక్కటి ప్రభా నిర్ణయాలు వారి జీవితంలో మీరు కలగజేసి గొప్ప ఆశీర్వాదం ప్రభా వారి జీవితంలో చూచుటకు మీరు సహాయం దయచేయమని, స్థిరంగా మీరు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కారు చీకటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా కటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువరు.